ఒక 24 లక్షలు పైచిలుకు బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్, దాని గురించి మాట్లాడటానికి, అలాగే విభజన సమయంలో ఇచ్చిన అంశాలు దీని మీద మాట్లాడటానికి మీ అందరిని ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ కూడా ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక సరైన విధి విధానాలతో లేకుండా రాష్ట్ర విభజన జరిగినందుకు, అలాంటి సమయంలో అందరికీ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. కానీ రిపీటెడ్గా విభజన అంశాలు కానీ ఏవైతే చెప్పారో వాటికి సరైన విధానంలో న్యాయం జరగకుండా రిపీటెడ్గా ఒక మభ్యపెట్టే విధి విధానాలు అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ జరుగుతూ ఉన్నాయి. రిపీటెడ్గా వీటి గురించి మాట్లాడటానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఒక సంవత్సరం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ ముందు అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రత్యేకించి కలవడం ఎందుకు జరిగిందంటే, దేశానికి కాబోయే ప్రధానమంత్రి, వారికి ఆంధ్రప్రదేశ్ తాలూకు సమస్యలు, అలాగే తెలంగాణ సంబంధించిన విభజన సమస్యలు ఏదైనా ఉంటే అది చెప్పుకునే అవకాశం ఉంటుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం సరైన న్యాయం చేయలేకపోవడం వల్ల అది ఎక్కువ వ్యక్తిగతంగా తెలియజేయడానికి నేను అవకాశం తీసుకొని వారి గుజరాతీలు అహ్మదాబాద్ వెళ్ళి కలవడం, గాంధీనగర్కి వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు జరిగిన వాస్తవాలు అవన్నీ వారికి వివరించడం జరిగింది. జరిగే ప్రాసెస్లో వారికి నేను చెప్పింది ఏంటంటే, ఒక శాస్త్రీయ పద్ధతిలో లేకుండా విభజన జరిగిపోయింది, అట్లీస్ట్ మీరు వచ్చినప్పుడు దీనికి తగినంత న్యాయం చేస్తారు అని చెప్పి నేను వారికి, వారి మనస్ఫూర్తిగా దాన్ని అర్థం చేసుకున్నారు. ఈ పర్టిక్యులర్ విభజన సంబంధించిన ఈ అంశాలన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇది నరేంద్ర మోదీ గారి సమయంలో, అంటే ఆయన ఆధ్వర్యం లేకపోయినప్పటికీ అది ఆయనకు లెగసీగా వచ్చిన సమస్య ఇది. అందుకే నేను వాటిని ప్రత్యేకించి మొదటి సంవత్సరం వరకు నేను చాలా సంయమనంతో ప్రవర్తించాను, సంయమనంతో అర్థం చేసుకున్నాను ఒక న్యాయం జరుగుద్దు అని చెప్పి. కానీ రిపీటెడ్గా ఏదైతే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టారో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి అది పెట్టకపోవడం, దానికి రకరకాలుగా నిర్వచనాలతో డెఫినేషన్స్ తోటి దాన్ని వేరే దారికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదానికి అప్పటికి అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పినప్పుడు 5 ఇయర్స్ ఇవ్వడం జరుగుద్ది, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా వారి ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో ఇంకొక 5 ఇయర్స్ మేము పెంచడం జరుగుద్ది అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను సంవత్సరంన్నర చూశాను, ఎందుకంటే నేను కూడా అంత రాజకీయ అనుభవం లేదు, కానీ ప్రజల సమస్యలు పట్ల అర్థం చేసుకున్నవాడిని, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని కాబట్టి. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మద్దతుగా ఉంటారని చెప్పి శ్రీ నరేంద్ర మోదీ గారిని సమర్థించడం జరిగింది. ఒక 1.5 ఇయర్ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో విభజన సమస్యలు ఏవే హామీలు ఇచ్చారో వాటి వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎందుకు ఇవ్వరు అని అనడానికి, నేను తిరుపతిలో స్టార్ట్ చేసి కాకినాడలోకి వెళ్ళిన తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్తో సమానమైంది అని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, ఇది చాలా మంచిది, చాలా ముందుకు తీసుకెళ్లొచ్చు రాష్ట్రంతో ఇలాంటి సమయంలోని. ఇలాంటి పరిస్థితుల్లో నాకున్న సమస్యల్లో అందరిలో ప్రజల్లాగే చాలా చెప్పారు, ఇన్ని 1000 కోట్లు వస్తాయి, ప్రతిదానికి ఇన్ని సమస్యలు మేము తీరుస్తామని చెప్పి. కానీ ప్రత్యేకించి కన్సిస్టెంట్గా ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే, ఒకసారి బాగుందంటారు, ఒకసారి బాగలేదంటారు, స్పెషల్ ప్యాకేజ్ బాగుందని చెప్తారు, ఒక సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళీ ఒక 17 అంశాలతోటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మాకు ఇవన్నీ చేయాల్సినవి ఉన్నాయంటారు.
అలాగే ఒకసారి భారతీయ జనతా పార్టీ మేము ఇక్కడ ఏవైతే మేము ఇచ్చామో దేనికైతే ఖర్చు పెట్టామో డబ్బులు మనకి వనరులు ఇచ్చామో దానికి సంబంధించిన మీరు విధి విధానాలు మీరు ఎలా ఖర్చు పెట్టారో ఆ సర్టిఫికేట్స్ ఇవ్వండి అంటే మేము ఖర్చు పెట్టాము మేము ఇవ్వకర్లే అని చెప్పి చెప్పారు. ప్రతిసారి నేను క్లారిటీ అడుగుతున్నప్పుడల్లా సమస్య ఏంటంటే ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సెంట్రల్ స్థాయిలో కూడా మేము ఫండ్స్ ఇచ్చాం అలాగే పోలవరం ఫండ్స్ ఇచ్చామని చెప్పి రకరకాల విధివిధ ఒక మాటలతోటి చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ బేసిక్ కన్క్లూజన్ ఏంటంటే ఏవైతే మీరు విభజన సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటికీ న్యాయం జరగలేదు. దీనిని నేను అక్కడ మన కాకినాడ సంబంధించి సభలో నేను మాట్లాడి ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు దాన్ని అందరూ కలిపి చల్లారు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను 24,00,000,000,000 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత వీటి గురించి కానీ ఇవి చెప్పడానికి చాలా ప్రతిభాశీలు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాటికన్నిటికంటే కూడా ఏవైతే విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఎంత మేరకు జరిగినాయి, ఎందుకు జరగట్లేదు, వీటన్నిటిని ప్రశ్నించడానికి నేను ఒక్కనే ముందుకు తీసుకెళ్తే నాకు సరిపోవట్లేదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగితే రకరకాల అంశాలతోటి రకరకాలుగా సమాధానాలతోటి కన్ఫ్యూజన్ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము అవసరమైన మేరకు నిధులు ఇచ్చేసాం, అవసరానికి మించి నిధులు ఇచ్చాం, దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. దానికి సపోర్టింగ్ గొంతుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నాకు జాయింట్ ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి రకరకాల పార్టీలు అందరూ కలిసి ఎలా ముందుకు వచ్చారో ఇప్పుడు నాకున్న ప్రపోజల్ కూడా ఏంటంటే శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని, ఇలా అనేక మంది ప్రతిభావంతుల నాయకుల్ని మేధావుల్ని కలుపుకొని ఖచ్చితంగా ఏదైతే విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ లేకుండా ఏవైతే మన ఒక భారతీయ జనతా పార్టీకి వీటన్నిటికీ ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయడానికి ఒక జనసేన గొంతు ఒకటి సరిపోవట్లేదు, వీళ్ళందరితో కలుపుకొని ఇది ఖచ్చితంగా ఒక ప్రెషర్ గ్రూప్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అవసరం అయితే ఈ రోజున వచ్చింది. బడ్జెట్ వచ్చిన వెంటనే రకరకాల పరిస్థితులు రకరకాలు వచ్చినాయి. ఈ రోజున నేను ఈ ప్రత్యేక ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే నమ్మకం అయితే పోతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా, తెలుగుదేశం పార్టీ మీద కూడా. ఒక ఏమీ వనరు లేని ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన కరప్షన్ ఉన్న స్టేట్ అని చెప్పే స్థాయికి ఒక ఏజెన్సీ సర్టిఫై చేయ ఒక చెప్పడం ఇది చాలా బాధాకరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ముందు ఫండ్స్ ఎంత వచ్చినాయి రాష్ట్ర కేంద్రం నుంచి దేనికి వెళ్ళినాయి, అలాగే యూటిలైజేషన్ సర్టిఫికేట్ గురించి చాలామంది అడిగారు కేంద్ర ప్రభుత్వం. నేను మొన్న ఈ మధ్య నాకు చాలామంది కేంద్రమంది ప్రత్యేకమంది కలుస్తున్నప్పుడు బ్యూరోక్రాట్స్ని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, అలాగే ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా విజయసాయి రెడ్డి గారు అడిగినప్పుడు ఒక యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పి అది ఒక కొన్ని చెప్పారు, ఇంక్లూడింగ్ రాజ్భవన్ ఇలాంటి చాలా వాటికి. కానీ ప్రత్యేకించి అక్కడ అమరావతి సీఈఓ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది మేము మెల్లిగా చేసుకునేది కానీ మేము చూపించేది కాదని చెప్పి రకరకాల అంటే ఒకటి ఒకళ్ళ మాట పార్లమెంట్లో ఒకలా ఉంది, ఢిల్లీలో ఒకలాంటి మాట వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మాట వస్తుంది, అది ప్రజలకు చేరేటప్పటికి సో మెనీ కన్ఫ్యూజన్. దీంట్లో ప్రతి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఒక లోపం అయితే ఉంది, కొన్ని అబద్ధాలు అయితే ఉన్నాయి, అంతవరకు అయితే నాకు ఖచ్చితంగా ప్రజలకు కానీ నాకు కానీ అందరికీ తెలుస్తుంది. దీనికి అసలు ఉన్న ఎగ్జిస్టింగ్ రూలింగ్ పార్టీకి సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరగడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ప్రజల హక్కుల్ని ఖచ్చితంగా ఏదైతే న్యాయం జరగాలో వాటికి సంబంధించి శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, శ్రీ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని, అలాగే చాలామంది మేధావులు ప్రత్యేక కేటగిరీ హోదా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని మేము ఒక ప్రత్యేకించిన ఒక ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేసి దీని మీద ప్రజలకు న్యాయం జరిగేలా ఒక పోరాటం చేయాలని నిర్ణయించుకుని దాని అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నాకు నిజంగా బాధ ఎక్కడుందంటే విచారం అనే కంటే కూడా నా బాధ ఎక్కడుందంటే 2014 ఎన్నికల్లో నేను నిజంగా చాలా
కొంత పోటీ చేస్తుంటే, అంటే నేను ఏమి అవసరం లేకుండా నేను కొన్ని సీట్లతో అట్లీస్ట్ పోటీ చేస్తుంటే కొంచెం బలమైన గొంతు జనసేనకి ప్రజల పక్షాన ఉండేది, అది శాసనసభలోను అటు లోక్సభలోను వినిపించే అవకాశం ఉండేది, అది కోల్పోయానని చెప్పి ఈరోజు నాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు ప్రజల్ని మభ్యపెట్టడం, ఈ మభ్య అందరూ డెమోగ్రాఫిక్ డివిడెండు వచ్చేది రాబోయేది, యువత చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ బెనిఫిట్ జరుగుద్ది, ఎక్కువ దేశ శ్రేయస్సు ఉంటుందని కోరుకుంటున్నారు. కానీ కానీ ఇలాంటి మభ్యపెట్టే రాజకీయ విధానాలు విధి విధానాలు ఏం జరుగుద్దంటే ఇట్ ఇస్ అ టికింగ్ టైం బాంబ్ అది. మీరు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని, ఎందుకంటే ఈ మధ్యన ప్రతి చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా అది యువతలో విపరీతమైన అశాంతికి ఆందోళనకి గురి చేస్తుంది. అందుకని దాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ మీరు యువత కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారో, దీనిని కానీ మీరు సరైన పొలిటికల్ అకౌంటబిలిటీ లేకపోతే ఇది ఖచ్చితంగా చాలా డివాస్టేటింగ్ పరిస్థితులు, చాలా హింసాత్మకమైన పరిస్థితులు రకరకాల సందర్భాల్లో వస్తాయి. అది ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఆశీష్ దేశాయ్ సార్, నాకేమనిపిస్తే మీయర్ ప్లే కార్డ్స్తో పనులు జరగవు. మీయర్ ప్లే కార్డ్స్ చేసి రెండు స్లోగన్స్ ఇస్తే మటుకు ఖచ్చితంగా జరగవు. ఎందుకంటే తెలంగాణ సాధన దిశలో అన్ని పార్టీలు సమిష్టిగా పనిచేసినాయి, నిజంగా లోక్సభని స్తంభింప చేశారు. ఇక్కడ ఏదైనా మాట్లాడదామంటే ఫైనాన్స్ కమిషన్ తీసేసాం, ఇప్పుడు నీతి ఆయోగ్ అని చెప్పారు. అలాగే ఇప్పుడు ట్యాక్స్ స్ట్రక్చరు ఒక 2014లో ఉన్నట్టుగా ఇప్పుడేమో అది మనకి జిఎస్టీ వచ్చేసింది. ఈ రకరకాల విధి విధానాలు ఎదుర్కోవాలంటే దీనికి సమర్థవంతమైన మేధావులు లేకపోతే మనం ముందుకెళ్ళాం. ఎందుకంటే ఇప్పుడు ఏమి చేసినా సరే ఒకప్పుడు ఉన్న విధి విధానాలు అనేది ఇప్పుడు లేవు, ఏదో ఫినాన్షియల్గా కానీ ట్యాక్స్ స్ట్రక్చర్లు కానీ. సో దానివల్ల మొత్తం ఆలోచన విధానం, దాని అప్రోచ్ అంతా మారిపోద్ది. కాబట్టి దీనికి సరికొత్త వ్యూహం కానీ ఆలోచన విధానం కానీ కావాలి. వామపక్షాలు బంద్కి నేను అంటే రోడ్ల మీద నేను నాకు బంద్లకి వీటికి నేను వ్యతిరేకం కాదు, కానీ అది తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి తప్ప, అంటే పొలిటికల్ బ్యాటిల్ చేయాలి తప్ప రోడ్ల మీదకి వచ్చి మన ఒళ్ళు మనం కొట్టుకుని మన ప్రజలు మనం హింసించినట్టు అవుద్ది. కాకపోతే రేపు ప్రత్యేక పరిస్థితులు కాబట్టి ఇది అందరూ ప్రజలందరూ కోరుకుంటుంది కాబట్టి శాంతియుతంగా ధర్నా చేయడానికి, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి జనసేన మద్దతు ఇస్తుందండి. ఇప్పుడు సరే లేదు ఖచ్చితంగా, ఎందుకంటే ఎందుకు లేట్గా రియాక్షన్ అవుతాను వీటన్నిటికంటే కూడా చాలామంది అనుభవశీలు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. ఐ వాంట్ అండర్స్టాండ్ దెమ్. నేను కూడా కూర్చోబెట్టి నేను అన్నిటికీ నా దగ్గర సమస్యలకు పరిష్కారం ఉంటుందని నేను అను, కాకపోతే ఇది నాకున్న నాకు పరిమితులు ఉన్నాయి. నేను అందరిలాగా ఒక వాళ్ళందరూ 30 సంవత్సరాలు 3 దశాబ్దాల పైన ఒక్కొక్కరికి 5-6 దశాబ్దాలు 7 దశాబ్దాలు అనుభవాలు ఉన్నాయి అందరికీ, వాళ్ళ పార్టీకి కానీ. ఆ స్ట్రక్చర్తో నాకు పోటీ పడటానికి నేను మోర్ కొంచెం అంటే నేను ఏదైనా ఈ రోజున ఒక మాట మాట్లాడే రేపు తప్పించుకోలేను. ఒకవేళ మాట మాట్లాడితే అది ఖచ్చితంగా నేను దాన్ని ఎదుర్కో దాన్ని ఇంకొకలాగా మాట్లాడి తప్పించుకునే పరిస్థితులు లేవు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాను. ఎన్డీఏలో భాగస్వామ్య ఎన్డీఏలో మీరు మీ పార్టీ ఎన్డీఏలో మీ పార్టీ కూడా ఉంది కాబట్టి ప్రధాని మీరే వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా రాష్ట్రానికి సంబంధించినట్టు అన్నీ అయిపోయినా. అంటే వ్యక్తిగతంగా నాకు అంటే ఏ స్పెసిఫిక్ విచ్ వన్ మీరు ఏది దేని అదే అంటే ఇవన్నీ ఒక ఎమోషన్స్ని సెంటిమెంట్స్ని అడ్రస్ చేసే విధానం తప్ప దానివల్ల పరిష్కారం రాదు. ఇప్పుడు సెంటిమెంట్లుగా నేను చెప్పినా కానీ దానివల్ల పరిష్కారం రాదు కదా, అంటే అది మనం అడ్రస్ చేయొచ్చు. అందుకని నాకు వ్యక్తిగతంగా నేను వారిని కలిశాను కాబట్టి అప్పుడు పివి నరసింహారావు గారిది జరిగిన అవమానం కానీ, అలాగే మన నీలం సంజీవ్ రెడ్డి గారిది, రామారావు గారిది, ఇవన్నీ సెంటిమెంటల్గా ఆయనకు అనుభవం, ఆయనకు బాధ ఉంది సానుభూతి ఉంది కానీ, బట్ అవన్నీ దట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు గెటింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఏది అంటే కొమ్ము కాయడం ఇవన్నీ మీరు అంటే అంత తేలిగ్గా అనేకండి ఆ పదాలు. అంటే కాదు కదా, నా రీజన్ ఏంటంటే దాని కొమ్ము కాయడం అంటే అట్లా భుజం కాసే అని చెప్పు, అలా కాదు సీజ్ అలా కాదు. నేను అనేది కొమ్ము కాయడం అంటే ఉదాహరణకి నోట్ ఫర్ ఓట్ కేసు ఉంది. ఇప్పుడు నోట్ ఫర్ ఓట్ కేసుని కూర్చోబెట్టి నేను కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీల ఆశయాలు మరిచి ప్రజల ఆశయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికి నాకు
స్ఫూర్తి కూడా తెలంగాణ పోరాటం. అంటే ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నాయి, చాలా వర్టికల్స్ ఉన్నాయి తెలంగాణలో కూడా, పొలిటికల్ పార్టీస్ చాలా విభేదాలు ఉన్నాయి. కాకపోతే తెలంగాణ అనే ఒక నినాదం దగ్గరికి వచ్చేటప్పటికి, సాధించాలి అని వచ్చేటప్పటికీ అన్ని పార్టీలు ఏకమైన చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఎక్స్ట్రీమ్ వామపక్షం ఉంది, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్స్ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, సిపిఐ సిపిఎం ఉన్నాయి. సిపిఐ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసిన, అంటే నేను ఒక ఆశయ సాధన కోసం అందరూ కలిసి పనిచేయొచ్చు అనే స్ఫూర్తిని తెలంగాణ పోరాటం చూపించింది. అదే స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్లో చూపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అవి ఇక్కడ పార్టీల స్వరూపానికి, ఇక్కడ ఎమోషనల్ క్లైమేట్ మన మేకప్కి, ఆంధ్ర మేకప్కి చాలా తేడా ఉంది. ఇవన్నీ ప్రజల్లో కోపాలు ఉన్నాయి, కానీ నాయకుల్లో ఒక మరి వాళ్ళ పరిస్థితిని ఆపర్చునిస్టిక్ అంటామా ఇంకొక ఏమంటాం, కానీ ఒక కన్వీనియంట్ పాలిటిక్స్ కనిపిస్తాయి నాకు. అందులో సరే ఇప్పుడు ఒక్క నిమిషం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కుదరదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటికి కుదరదు. అందుకని ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, అంటే ప్రజలకి న్యాయం జరిగే పక్షంలో, న్యాయం చేయాల్సిన పక్షంలో నేను చెప్పి అదే చెప్తాను కదా, నాకు తెలంగాణ స్ఫూర్తి ఎలాంటిదంటే అన్ని పార్టీలు ఏకం కావాల్సింటే, చాలా మధ్యలో చాలామందికి స్పర్ధలు ఉండొచ్చు, అంటే ఏమంటుందని విభేదాలు ఉండొచ్చు, కాకపోతే అందరూ కలిసి పనిచేసేది రాష్ట్ర శ్రేయస్సు కోసం కాబట్టి ఈ రాష్ట్ర శ్రేయస్సు ప్రతి ఏ ఒక్క పార్టీ కూడా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఉండో ఇంకో ఏదైనా పదం చెప్పింది, దాని తాలూకు అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ముందుకు తీసుకెళ్లాలంటే అందరూ ప్రజల శ్రేయస్సునే కోరుకోవాలి కాబట్టి అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ పైకి రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ అధికార పార్టీ కానీ లేదంటే అపోజిషన్ పార్టీ కానీ కలిసి రాని పక్షంలో దాని మిగతా ఏవైతే పార్టీలు ఉన్నాయో, మిగతా ఏవైతే సంఘాలు ఉన్నాయో, ఆ ప్రజల నాయకులు ఉన్నారో, మీకు ఎన్జిఓస్ ఉన్నాయో, వాళ్ళందరూ కలుపుకొని పోరాటం చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందండి. సార్, ఆశీష్ దేశాయ్ సార్ ఫ్రమ్ ఇండియా టుడే వాంటెడ్ టు నో నౌ హౌ యూ విల్ టేక్ అప్ దిస్ ఫైట్. యు ఆర్ ప్లానింగ్ టు హోల్డ్ ఎనీ స్టేషన్ ఇన్ ఢిల్లీ ఆల్సో. You supported NDA, the BJP and TDP alliance. Now, TDP is alleging that BJP is not fulfilling promises. They are in government. They are protesting. TDP, one of the alliance partners, is protesting. You are also protesting. So how you see, are the, going to take the general data? Feeling in the air is, or what the real, the reality is, justice hasn't been done to state of Andhra Pradesh. And at the time of bifurcation, whatever they had promised, it hadn't been fulfilled till now. It hasn't been fulfilled till now. And we had been, every political party is questioning, raising the point, but somehow the central government is not responding properly. And exactly at the same time, when you put pressure, a central government, the BJP government, has a proper answers for it. And also there is a lapses in the state government side, which we cannot, it's unquestioned, it is, there are certain lapses from the state government side, and which state government has to correct it. In the process, people are losing it. The advantage, whatever the benefits people are supposed to get it, they are losing it. And my concern, and rest of the people like me, our concern is the benefit, whatever had been promised at the time of bifurcation, is not getting fulfilled. So we have to answer for it, and we have to fight for it. But what I would like to do is, the, regarding the agitations, we don't want to hit the roads. It should be a political battle. Whatever Baba Sahib Ambedkar had promised, doing oka dharnal gaani ivanni kaani, and what we feel is there's no point, when there is a political institutions are right there, there's no point in hitting the roads and causing disturbances to the public, inconvenience to the public. That would be the last option before we hit the roads. That's what I propose, that's what I was proposing to go with the like-minded individuals like Undavalli Arun Kumar garu or